ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే 5 కోట్ల మంది ప్రజలు ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలని చెప్పి చిత్తపడిన విషయం తెలుసుకున్న తర్వాత ఎన్నికల విధానంలో మ్యానిపులేట్ చేసి ఓటర్ లిస్టుల్ని అవకతవకలు చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి వాలంటీర్ల్ని గ్రామ సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రణాళిక వేసుకొని వెళ్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఓట్లు దొంగలు పడ్డారని చెప్పి నేను 3 సార్లు ఇదే ప్లేస్లో ఇక్కడే చెప్పాను. మొత్తం ఈ రాష్ట్రంలో వాలంటీర్లను ఉపయోగించుకొని ఇంటింటికి వెళ్ళి ఎవరు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, ఎక్స్వై పార్టీలకు చెందినటువంటి వారి యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని వాలంటీర్లు ఓట్లన్నీ కూడా ఎత్తేస్తున్నారని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి చెప్తూ వచ్చాం. అంతటితో ఆగుతుంది అనుకుంటే రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఓట్లకి, ఇప్పుడు ఏకంగా సిఇఓ కార్యాలయంలోనే ఓట్లు దొంగలు ప్రవేశించారు. ఎంత క్రిమినల్ మైండ్ అంటే ఇటువంటిది ఊహకే అందడం లేదు. సిఇఓ ఆఫీసులో ఎవరైతే పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అందులో కొంతమందిని ఐపాక్ సంబంధించి, ఐపాక్ అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి కొంతమందిని సిఇఓ ఆఫీసులో పెట్టి ఎంటైర్ డేటానంతా కూడా తీసుకొని తెలుగుదేశం పార్టీ సానుభూతి పొరలు ఓట్లు కానీ లేకపోతే ఓటర్ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్మెయిల్ చేయడం కానీ లేకపోతే ఆర్థికంగా లబ్ధి చేకూర్చి లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవహారం. మొత్తం ఈ వ్యవహారం అన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ ఇమీడియట్గా వేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేశాం. ఈరోజు ఉదయం మా పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్కి కూడా కలిసి ఇదే డిమాండ్ చేశారు. ఈరోజు మేము కూడా అది వాస్తవమా అవమాస్తవమా అని తెలియాలంటే తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఇది చాలా దారుణం, ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద గొడ్డలి పోటు. ఈ రకంగా అయితే ఎన్నికలు ఏ రకంగా జరుగుతాయో మనందరం కూడా ఆలోచించవచ్చు. అందుకే ఈ విషయాలన్నీ చెప్పి సిబిఐ ఎంక్వైరీ కోరాం, నేను చూస్తానని చెప్పి సిఇఓ గారు చెప్పారు.